నియోజకవర్గం తెర్లాం మండలం సోమది వలస గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో కలిసి రైతు గంజన కార్యక్రమాన్ని నిర్వహించారు. వరి పంటకు సకాలంలో సాగునీరు అందకపోవడంతో ఒకే గ్రామంలో దాదాపు 100 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 2500 ఎకరాల పైచిలుకు పంట నష్టం జరుగుంటుందని బొబ్బిలి జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ గిరిడ అప్పలస్వామి తెలిపారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని వరి పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గిరిడ అప్పలస్వామి మాట్లాడుతూ రాష్ట్రానికి జగన్ ఒక రాక్షసుడిగా నియంతలా పాలిస్తున్నాడని ఎద్దేవా చేశారు. నష్టపోయిన వరి పంట రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వైసీపీ ప్రభుత్వం రైతులపై శ్రద్ద చూపకపోవడం దారుణమన్నారు. వెంటనే సంబంధిత అధికారులతో దర్యాప్తు చేసి నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందజేయాలన్నారు. లేని పక్షంలో జనసేన టీడీపీ సమన్వయంతో భారీ ఎత్తున నిరసనలు తెలియజేస్తామన్నారు. ఈ దరిద్రుడు అడుగు పెట్టాడు, సీఎం అయ్యాడు. ఈ దరిద్రం, ఆ దరిద్రుడి వల్ల వర్షాలు కూడా లేవు, వర్షాలు రావట్లేదు. రైతులకి ఎంత ఇబ్బంది అవుతుందో మీరు చూస్తున్నారు. ఇన్ని పంటలు పోయి, ఇక్కడ 75 ఎకరాల భూమి సాగు భూమి పోయింది. ఇక్కడ సాగునీరు లేదు, బోరులు లేవు, ఎలా బతుకుతారండి వీళ్ళు? ఉన్నటువంటి తోటపాలెం సాగునీరు ఉన్నదంటే ఆ తోటపాలెంతో ఒక పిల్లకాలు వేస్తే తప్పకుండా మన విలేజర్స్కి తొమ్మిది వలస ఈ తెల్ల మండలంలోకి నీరు వస్తుంది. ఆ వాళ్ళు కళ్ళు మూసుకొని వాళ్ళు సంపాదన తప్ప రెండవ దీని మీద వీళ్ళు దృష్టి పెట్టట్లేదు. ఇది మీరు ఒకసారి గ్రహించండి. మరొకసారి మీరు ఓటు వేసే ముందు 10 సార్లు ఆలోచించండి. ఇదే విధంగా ఇంకా ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఈ కరువు ప్రాంతాలన్నీ మా జిల్లా మొత్తం పైన ఈ 34 మండలాలు కూడా ఇదే రోజు ఇదే టైంలో మేము చేస్తున్నాం. కాబట్టి మీరందరూ సహకరించి మనం ఏకమత్యంగా ఉండి వారిపై పోరాడితే గాని ఈ మొద్దు సీఎంకి బుద్ధి చెప్పడం రాదు.